హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ది బెలాయికాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో కురత్త రాజకీయ సమీకరణాలు చిరు పవన్ వల్ల కానిది సోముకు సాధ్యమవుతుందా రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మార్క్ పేరుతో ప్రజారాజ్యం పార్టీని రంగంలోకి దింపిన చిరంజీవి రాజకీయాల్లో తగినంత అనుభవం లేకపోవడంతో అరకొర ప్రయోజనం మాత్రమే రాబట్టుకోగలిగారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీకి దిగిన పవన్ కళ్యాణ్ దారుణంగా ఒక్క సీటు మాత్రమే తెచ్చుకోగలిగారు స్వయంగా ఆయనే పోటీ చేసిన రెండు సీట్లలో వాటమి చవిచూశాడు వీరిద్దరూ కాపు అజెండాను అంతర్గతంగా అమలు చేస్తూ సాధించిన ఇవి అయితే చిరు పవన్ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠమో ఓపెన్గా ఉంటే తప్ప జనాల్లో ఓ మెసేజ్ పడడం కష్టమని భావిస్తున్నారో తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల లక్ష్యంగా ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన బీజేపీ నేత సోము వీర్రాజు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉన్నాయి ఏపీలో దశాబ్దాలుగా రెండు సామాజిక వర్గాలు రెండు పార్టీలకే కొమ్ము కాస్తూ మార్చి మార్చి వారికే అధికారం అప్పగిస్తున్న వేళ వీరికి పోటీగా మూడో వర్గాన్ని చేరాదేయాలని బీజేపీ ఎప్పుడూ నిర్ణయించుకుంది అందుకే కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే అధ్యక్షుడిగా నియమించింది అయితే కన్నా కూడా బీజేపీ అధిష్టానం వ్యూహాలకు భిన్నంగా తనకున్న పరిచయాలతో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడంతో డిపాజిట్లు కూడా కోల్పోయిన పరిస్థితి అయినా బీజేపీ మాత్రం కాపు మంత్రాన్ని వీడలేదు కన్నా కంటే బలమైన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న సోము వీర్రాజును రంగంలోకి దింపింది దీంతో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే గోదావరి జిల్లాల నేపథ్యం కలిగిన సోము రాకతోనే సమీకరణాల్లో మార్పు కనిపిస్తోంది బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే సోము వీర్రాజు తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేకపోయినా గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి దెబ్బతిన్న మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు ఆ తర్వాత ఆయన తమ్ముడు నేత పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు ఈ రెండు సమావేశాలు వారి అనుభవాలు తెలుసుకునేందుకు వాటిని గుణపాఠాలుగా మార్చుకుని కాపుల కోసం మరో క్రిత అజెండా రెడీ చేసేందుకే అని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి ముఖ్యంగా రాష్ట్రంలో కాపులతో పాటు వాటి అనుబంధ కులాలైన బలిజ ఒంటరి తెలగలను తెలగలను కూడా ఏకం చేయడం ఇప్పుడు సోము వీర్రాజు ముందున్న లక్ష్యం ఇందుకు అనుగుణంగానే ఆయన పావులు కదుపుతున్నారు వీరంతా ఏకతాటిపైకి వచ్చాక మిగతా సామాజిక వర్గాలపై దృష్టి పెట్టొచ్చనేది సోము వ్యూహం కాపుల జనాభా అధికంగా ఉన్న గోదావరి జిల్లాల్లో కీలకమైన నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు సోము సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నారు ఇందుకోసం తన అనుచరులు సన్నిహితులతో వారికి ఫోన్లు చేస్తున్నారు ఇప్పటికే వివిధ పార్టీలకు అండగా ఉన్న వీరిని తమ వైపు తిప్పుకునేందుకు భవిష్యత్తు వ్యూహాన్ని వారి ముందుంచుతున్నట్లు తెలుస్తోంది ఇన్నాళ్లు కమ్మ రెడ్డి నాయకత్వాల్లో ఉన్న ప్రభుత్వాలే అధికారం చలాయించాయని ఈసారి అలా జరగదని కాపు సామాజిక వర్గానికే అధికారం దక్కబోతుందని తమ సామాజిక వర్గం నేతే సీఎం కాబోతున్నట్లు సోము వీర్రాజు చెబుతున్నట్లు తెలుస్తోంది తద్వారా మీరంతా ఏకతాటిపైకి వస్తేనే కాపులకు అధికారం దక్కుతుందని వారికి దిశానిర్దేశం చేస్తున్నారు గతంలో ప్రజారాజ్యం జనసేన పార్టీ అనుభవాలతో పోలిస్తే జాతీయ పార్టీ అయిన బీజేపీ పరిస్థితి వేరు గతంలో పేరుకి పార్టీ ఉన్న టీడీపీ అనుకూల ముద్రతో ఎక్కడ వేసిన ముద్ర అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే పరిస్థితి కానీ ఇప్పుడు సోము రాక తరువాత బీజేపీలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది మతపరమైన అజెండా మాట ఎలా ఉన్నా కాపులను ఆకట్టుకునే విషయంలో సోము వీర్రాజ్ చేస్తున్న ప్రయత్నాలకు మంచి స్పందనే లభిస్తోందని చెబుతున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో వైసీపీని ఎదుర్కోవాలంటే జాతీయ పార్టీ అయిన బీజేపీకే సాధ్యమవుతుంది అదే సమయంలో విపరీతమైన ఫాలోయింగ్ ఉండి కూడా వ్యూహాలు లేకుండా ఎన్నికల్లో దెబ్బతిన్న పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని మిత్రపక్షం జనసేన ఉండనే ఉంది ఈ రెండు అంశాలే సోములో ధీమా నింపుతున్నాయి ఇందులో ఆయన విజయవంతమైతే రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం ఖాయం